మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరమని, దానిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు 4,50,00,000 నిధులను ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మోడల్ మార్కెట్ గా నిర్మించేందుకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కరోనా మహమ్మారి మనల్ని వదిలిపోలేదని, కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గాంధీ పార్క్ లో వారికి తాత్కాలికంగా వసతులను ఏర్పాటు చేసి కూరగాయల మార్కెట్ నడిచే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. మోడల్ మార్కెట్ సత్వరమే పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు సూచించారు. మోడల్ మార్కెట్ సహకారం కు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మున్సిపల్ కౌన్సిల్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కూరగాయల మార్కెట్, ఇటు కూరగాయలు అటు మాంసాహారం పూలు పండ్లు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పూర్తి అయిన క్రమంలో మమ్మల్ని అందరినీ స్వయంగా గజ్వేల్ పోయి చూసి వచ్చిన తర్వాత మహబూబాబాద్లో 5 కోట్ల రూపాయలతో మరి మార్కెట్ శాంక్షన్ చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఈ మహబూబాబాద్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరి స్వార్థం లేదు, కూలగొట్టడంలో కావచ్చు లేకపోతే మీకు ఇబ్బంది పెట్టాలనే మా సంకల్పం కాదు. మహబూబాబాద్ని అభివృద్ధి చేయాలి, జిల్లా కేంద్రంగా మారింది, కొద్ది రోజుల్లోనే మెడికల్ కాలేజీ రాబోతుంది, అనేక మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రొఫెసర్లు డాక్టర్లు అందరు రాబోతూ ఉన్నారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత తప్పకుండా ఆ రోజున డివిజన్ కేంద్రం నుంచి జిల్లా కేంద్రం అయిన క్రమంలో అనేక మార్పులు వస్తాయి, దానికి అనుగుణంగా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కట్టుకున్న కట్టడాలు కూల్చి వేస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించవచ్చు, మీ కళ్ళ ముందు ఒక బ్రహ్మాండమైన మార్కెట్ కాంప్లెక్స్, ఇక్కడ లైబ్రరీ వచ్చింది, గ్రంథాలయం, మరి గతంలో ఎప్పుడైనా ఊహించామో మహబూబాబాద్లో ఇలాంటి మార్పు వస్తుందని. ప్రజలకు ఉపయోగపడే పని, నిజంగా క్లబ్ హౌస్ లో ఉంటే ఇంకెక్కడైనా కడదాం, మానకుండా జిల్లా కేంద్ర స్థాయికి తగ్గట్టు ఏదైనా ఆఫీసర్స్ కావచ్చు, ప్రముఖులకు ఏమైనా క్లబ్ హౌస్ లో ఉంటే కడదాం, చెట్లు పెంచండి. మనం గజ్వేల్ చూసినాం, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, నేను ముగ్గురం ఒకే సీట్ లో కూర్చొని చూసాం. ప్రతి షాప్ ముందు అటు ఇటు 2 చెట్లున్నాయి. మనం ఏదైనా షో పీస్ పెట్టుకున్నట్టే వాళ్ళు చెట్లు పెట్టుకున్నారు. మీరు చైర్మన్ గారు, మీ ఎంటైర్ టీమ్ అంతా కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయండి, ప్రతి షాప్ ముందు 2 చెట్లు వచ్చే విధంగా. ఇక మీరు అద్భుతంగా, అప్పుడేదో మేము ఎమ్మెల్యేలను కలెక్టర్లను అందరినీ తిట్టుకున్నాం, కానీ ఇవాళ ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి రోజు మీరే నాకు పిలిచి స్వీట్ ఇచ్చే రోజు వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏది ఏమైనా చాలా రిస్క్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రత్యేకంగా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, ఆ ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో వాళ్ళను ఒప్పించి మెప్పించి ఏ బాధ పెట్టకుండా తీసుకున్నందుకు వారికి, మరియు వారు ఇచ్చినందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ థ్రూఅవుట్ తెలంగాణ రాష్ట్రంలో మన అంతా రోడ్ సైడ్ ప్లేస్ అంత బ్యూటిఫుల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇక్కడ కట్టకపోవచ్చు. వాస్తు తోటి ఇప్పుడే వాస్తు కలెక్టర్ గారు మేమందరం చూసాం, వాస్తు పరంగా కానీ రోడ్ ఫేసింగ్ కానీ అంత అద్భుతంగా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. నేను ముఖ్యంగా ఏదైతే మన కాంట్రాక్టర్ గారు ఉన్నారో దయచేసి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని కట్టాలని చెప్పేసి, ఏదైతే పీరియడ్ ఇచ్చారో ఆ పీరియడ్ కంటే ముందే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అలాగే దీంట్లో సహకరిస్తున్న వ్యాపారస్తులు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ కులాలకు అతీతంగా మతాలకు సహకరిస్తున్న, అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా కొన్ని చోట్ల ఇక్కడ నెహ్రూ సెంటర్లో ఒకటి సతాయిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా చూసి మాకు సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. 3 కోట్ల నుంచి శనిగపురం వరకు అద్భుతంగా చేయడం జరిగింది. ఇవన్నీ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా పదే అదే చేస్తున్నాం. ఇలా ఏదైతే నెహ్రూ సెంటర్ నుంచి ప్రతిపక్క రజలపేట అది సెంటర్ లైటింగ్, ఇవాళ గాంధీపురం సైడ్ సెంటర్ లైటింగ్, ఇవాళ ఏదుల పూసపల్లి కావచ్చు, తాళపూసపల్లి కావచ్చు, అంత అసలు 4 కోట అంటే నిన్న ఎవరో అమెరికా నుంచి వచ్చారు చెప్తున్నారు, మురళీధర్ రెడ్డి అట చెప్తున్నారు సార్. నేను పెనుగుండ వెళ్ళాను,
ఇది మానుకోటైనా అని చెప్పేసి పాపం అతను చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. అంటే దానికి నేను కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాము. కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఉపేంద్రమ్మకు కూడా 4-5 చోట్ల మేము మెయిన్ రోడ్డుకు సైట్ చూపెట్టడం జరిగింది. ఒకటైతే పట్ట ల్యాండ్ చూపించడం అమ్మ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ముందు సహకరించుకుంటూ మానుకోటను అన్ని విధాలా అభివృద్ధి చేసి అభివృద్ధి దిశలో ఉంచుతామని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం